నిర్ద్వందంగా ఢిల్లీ నది వీధుల్లో పార్లమెంట్ సాక్షిగా మీరు ఇంత దారుణంగా అవమానిస్తున్నారంటే ప్రజలు ఇంకా చూస్తూ మాకు ఇదే చాలులే, మాకు ఇదే ఓకేలంటే ఇంకో సందర్భంగా చెప్పాలి మీకు. బోర్డర్లో సైనికుల్లో 10 మంది చనిపోయారు. మొత్తం మనందరం కూడా జెండా తీసుకొని భారత్ మాతాకి జై అని మనందరం పరిగెత్తాం. అందరం ఆజాదీకి అమృత్ మహోత్సవం, ప్రతి ఇంటి మీద జెండా మనం కూడా తగ్గించాం. నిజమే అది, మా ఇంట్లో కూడా మా తమ్ముడు పెట్టాడు, నిజమే. ఎందుకు? దీంట్లో ఎటువంటి సమస్య లేదు. ఉత్తరకంచిలో ఆ రోడ్లు సరిగ్గా లేవు, పవర్ రావట్లేదురా, రేపు పొద్దున అడుగుదామని మన రాజేష్ అందరం ఎమ్మెల్యే గారి దగ్గర ఎప్పటి నిలదీయాలంటే పొద్దున్నే ఒక్కడ ఉండడు రాజేష్ గారు తప్ప. ఎందుకంటే ఎమ్మెల్యే రేపు మళ్ళీ బాగా పైసా వసూలు, మోసం మన చేతుల్లోనే ఉంది, మనమే మోసపోతున్నాం కావాలని. మారాలయ్య, ఇంతకు మించిన సమయం రాదు, మారాలి. ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకుడు నిజాయితీగా ఉన్నాడు ఎన్నుకోండి, నిజాయితీగా ఉన్నాడు ఎన్నుకోండి. 1000 రూపాయలు దేని పనికి వస్తాయా? 2000 రూపాయలు దేని పనికి వస్తాయి చెప్పండి. సరిగ్గా చెప్పులు 600 లేని రాట్ల రబ్బర్ చెప్పులు ఎందుకు పనికి వస్తుంది గురువు మనకి? దయచేసి అర్థం చేసుకోండి, ఈ నోటు ఓటు క్వార్టరు దీనికి దయచేసి పడద్దు. నిజాయితీగా ఉన్న నాయకుడు, నేను ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని వచ్చే నాయకుడిని ఎవరినైనా కానీ అతని మీద నమ్మకం ఉంటే ఆశీర్వదించండి. అంతేగాని ఆ క్షణానికి వాడు పలాని కులము, ఈడు పలాని కులము. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఓటు చీలకూడదు అని. నిజమే, ఓటు చీలకూడదు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో మాకనవసరం, కానీ ఓటు చీల్చనివ్వకండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కూడా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడలేదు. అదేవిధంగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేనేం మాట్లాడం. కానీ వ్యవస్థలో ఉన్న లోపాలను మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మందు అన్యాయంగా, ఇసుక అక్రమంగా, కబ్జాలు అతి ఘోరంగా, సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మళ్ళీ చెప్తున్నా, మీరేమనుకుంటున్నారంటే నాకు ఒక 25-30-40% ఓటు కన్సాలిడేట్ అయింది, నేను వీళ్ళందరికీ 100,000 పెట్టేశాను, వీళ్ళు ఓట్లు వేసేస్తారు. చంద్రబాబు గారు రేపు పొద్దున ఎలక్షన్ అంటే ఈ పూట 20,000 ఇచ్చాడు ఒక్కొక్కడికి అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు ఆయనకి. వెయ్యరయ్యా, బ్రహ్మ నీది స్వామే, బయటికి రా, ప్రజల్లోకి రా, ప్రజల్లో చూడండి. మీరు ముఖ్యమంత్రి గారు 1000, నేను ఈ ఉత్తరకంచి నుంచి చెప్తున్నాను. నేను ఇప్పటికీ 42 కాన్స్టిట్యున్సీలో మా వాళ్ళు సర్వే చేస్తున్నారు, ఏం లేదు మనకి, ఏం లేదు గురుగారు, నిజం చెప్తున్నా, ప్రామిస్. ఉత్తరకంచి మీద ఒట్టు, నిజంగా చెప్తున్నా. దీపావళికి సంక్రాంతికి మధ్యలో పర్ఫెక్ట్గా మీకు సర్వే రిపోర్ట్ ఇప్పిస్తాను. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు సొంత ఊళ్ళో కూడా కష్టపడితే 1000-2000 బయటపడతాడు, ఇది నిజం. ఎవరు ఇష్టం ఇప్పుడు ఏమండి, నాయకుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఉన్నాడండి. ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కాకపోతే ఆ మనోడు కురప సామాజిక వర్గానికి చెందిన నన్ను అని మనం పెట్టాడు. ఆ సామాజిక వర్గంలో కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకు ఊరుకుంటున్నాడు. పిడికోడు రోజు దాన్ని ఇంకా లేపుతానే ఉన్నారు, కానీ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అబ్బా ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడతారు, లేదంటే మా అవంతి గారి గురించి మాట్లాడతారు, అది కాకుండా అనవసరంగా ఎందుకు అబ్బా ఇలా ఇలాంటి అండి గురుగారు మనోడు ఏం లేదని చెప్పమన్నారు, చెప్పేశారు, అయిపోయింది. ఏం లేదు, ఏంది కాదు, నాదంట అది వీడియో, నా వీడియో ఏమో అది, మాధవ్ గారి వీడియో కాదంట అది. ఏమండి, జగన్ గారికి కూడా తెలుసు అది ఎవరు వీడియో, సచ్చినా ఇవ్వడు ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ఆయన నెక్స్ట్ టైం, ఆయన తెలుసు తప్పని కూడా తెలుసు. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ కోసం ఆయన చేయక తప్పట్లా, ఏ పార్టీ అధికారంలోనూ వెనకేసుకొస్తాడు, దాన్ని మనం తప్పట్టేసి ఇంకా దాన్ని వదిలేద్దాం. ఆ మాధవ్ గారిని వదిలేయండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోండి, మిగతా రాజకీయ పార్టీలు కూడా
మాధవ్ గారి సంగతి అందరికీ తెలుసు, జనం గారి జనానికి తెలుసు అండి, జనానికి తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇంకేంది మనకేం కావాలా? సో కాబట్టి మన ముందుండ ఒక మనిషి ఇంత దుర్మార్గంగా ఒక వీడియో బయటపడ్డా కూడా ఇంకొక కులం పేరు పెట్టి తిట్టి ఇంత చేస్తున్నాడంటే ఎంత అర